అది ద మోస్ట్ సెన్సిటివ్ క్వశ్చన్ అండి. ఆధ్యాత్మిక ముసుగులో ఎంతోమంది స్పిరిచువల్ గురూస్ యొక్క చీకటి కోణాలను ఈ మధ్యకాలంలో మనం చూసాం. అది నిత్యానంద స్వామీజీ కానివ్వచ్చు, డేరా సత్యబాబా కానివ్వచ్చు, జగ్గీ వాసుదేవ్ ట్రైబల్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం కానివ్వచ్చు. ఈ ప్రభావం అనేది మీలాంటి వ్యక్తుల మీద ఎంతవరకు ఉంటుందనుకుంటున్నారు? నేను స్వామీజీని కాదు, బేసిక్గా ఐఎమ్ ఏ భగవద్గీత టీచర్. స్పిరిచువల్ గురు అన్నాను నేను, భగవద్గీత టీచర్ అనండి. ఇంకా స్పిరిచువల్ చాలా పెద్ద పెద్ద పదాలు, ఎందుకంటే అది బేసిక్గా భగవద్గీత అనేది మతం కాదన్నాం, భగవద్గీత ధర్మం అన్నాం. భగవద్గీత జీవన విధాన మార్గానికి కృష్ణుడు అర్జునుడిని అడ్డంగా పెట్టుకుని ప్రపంచానికి ఉపదేశించిన ఒక గొప్ప లెక్చర్. అందుకనే కృష్ణుడి కృష్ణ వందే జగద్గురు అన్నాం, జగద్గురు అన్నాం, యూనివర్సల్ టీచర్. ఓకేనా? ఇదేదో ఇది భగవద్గీత చదివితే సన్యాసులు కలిసిపోతారు, ఇదేదో స్పిరిచువల్ సబ్జెక్టు, ఇదేదో ఆధ్యాత్మిక, ఇదేదో రిటైర్మెంట్ సబ్జెక్టు అని మాట్లాడుకుంటున్నారు. ఇది స్పిరిచువల్ సబ్జెక్ట్ కా, రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు ఇది. ఇది ఈ భగవద్గీతంతా బాగా నేర్చుకున్న వాళ్ళు కాషాయాలు వేసుకుని ఎక్కడో అడవిలోకి పారిపోరు. కారణం ఏమిటంటే భగవద్గీత చెప్పిన గురుస్థానంలో ఉన్న కృష్ణుడు గృహస్థే, మ్యారీడ్. భగవద్గీత విని ఆచరించిన అర్జునుడు కూడా పెళ్ళైన వాడే, ఇద్దరు పెళ్ళైన వాళ్ళే. చాగంటి కోటేశ్వరరావు గారు పెళ్ళైన వాడు కాదు, గరికపాటి నరసింహరావు గారు పెళ్ళైన వాడు కాదు. వాళ్ళు తెలుసుకున్న సబ్జెక్ట్ని టీచర్ రూపంలో అందరికీ చెప్పడం ద్వారా, అందరికీ సమాజం అంతా చెప్పడం ద్వారా, అందులో కొంతమందికైనా జ్ఞాననిష్టని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నేను తయారు చేసిన భగవద్గీత అనే ఆడియో ప్రాజెక్ట్ అనే సబ్జెక్ట్ని చాలా నిష్టతో, చాలా ప్రేమించి, చాలా ఇష్టపడి, ఎన్ని కష్టాలైనా ఈ 10 సంవత్సరాల్లో రూపాయి ఆదాయం లేని సందర్భాలు కలిసిన నా భార్య నా ముందు నిలబడి గాజులున్నాయి పర్లేదు టెన్షన్ పడకు, ఆస్తి పోయినా పర్వాలేదు, మా ఈ ఈ సబ్జెక్ట్ జనాల్లోకి వెళ్ళాలని ఏమంటారు బలంగా సపోర్ట్ చేసిన, అసలు ఇది కమర్షియల్ సబ్జెక్ట్ కాదు, ఇందులోకి వస్తే మనకేమిటి అని ఆలోచించకుండా నేను ఇందులోకి వచ్చింది, అంత పరమాత్ముడు అనుగ్రహమే. ఓకే, దీన్ని జనాలకి మంచి మాటను చాలా ఎంటర్టైన్మెంట్గా, మీరు ఇందాక చెప్పినట్టుగా అడిగినట్టుగా కాలేజీల్లో స్కూల్స్కి కాలేజెస్కి తెలంగాణ ఆంధ్ర ముఖ్యంగా, అలాగే దేశ విదేశాల్లో ఉన్న అనేక మంది తెలుగు వాళ్ళకి, భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకి అనేక కార్యక్రమాల రూపంలో భగవద్గీత ఇంటింటా జీవన గీతగా, ఇంటింటా సబ్జెక్టుగా దీన్ని తీసుకువెళ్ళాలనే పరమ లక్ష్యంలో ఉన్నాను. ఒక ఏమంటే మీ పేరేంటి? శ్వేత గారు. పరమ లక్ష్యంలో ఉన్నాను. ఈ లక్ష్య మార్గంలో నా కాన్సన్ట్రేషను, నా లక్ష్యం అంతా వీళ్ళకి అది, ఇవన్నీ ప్రతి చోట మీరు మంచి చెడు ప్రతి చోట ఉంటారండి, వీళ్ళని ఆ చెడు లిస్టులోకి వేసేయండి అంతే. దానివల్ల ధర్మం నాశనం అవుతుందని, దానివల్ల వాళ్ళు నాశనం అవుతారు, ధర్మాన్ని ఎవరు నాశనం చేయలేదంటే వాళ్ళ వల్ల మీలాంటి మంచి వ్యక్తుల్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఛాన్స్ ఉంటే దాన్ని రియలైజ్ అవ్వాలి. ఛాన్స్ ఎలా ఉంటే, ఛాన్స్ అనుకుంటే మీరు నా దగ్గరకు రారు. ఛాన్స్ అనుకుంటే ప్రతి దాదాపుగా వారానికి 2 సార్లు నన్ను చాలా కార్యక్రమాలకు పిలుస్తుంటారు, చాలా కార్యక్రమాలు పిలుస్తుంటారు. అట్లా ఒకడు అంటే ఒక మార్గంలో ఒకడు దుర్మార్గుడైనంత మాత్రాన ప్రపంచం అంతా ఇలాగే ఉంటుందనే అమాయకత్వంలో ప్రపంచం ఉంటుందని నేను అనుకోను. అలా అనుకుంటే మీ ఇందాక చెప్పాను కదా, చాగండి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఆగిపోవాలి, గరికపాటి వారి ప్రవచనాలు ఆగిపోవాలి, శృంగేరి పీఠాధిపతి ప్రవచనాలు ఆగిపోవాలి, ఈ యజ్ఞాలు యాగాలు వీటిలో ఏలేదు, మొత్తం వ్యవస్థ అంతా దారుణమైన వ్యవస్థ ఇది, అసలు ఇందులోకి వెళ్ళకూడదు అని కేసీఆర్ గారు రాజశ్యామల యాగం చేయకుండా ఉండాలి. ఇవన్నీ జరిగినాయా? వీటి మీద వాటి ప్రభావమే ఉండదండి, వాళ్ళు అనుభవిస్తారు అంతే. ఇప్పుడు కృష్ణుడు మధ్యలో నిలబడ్డాడు, కృష్ణుడికి అటుపక్కన అర్జునుడు ఉన్నాడు, ఇటుపక్కన దుర్యోధనుడు ఉన్నాడు. కృష్ణుడిని అర్జునుడు నమ్మాడు, దుర్యోధనుడు నమ్మలేదు. ఈ నమ్మనవాడు పాడయ్యాడు, నమ్మినవాడు బాగుపడ్డాడు. ప్రపంచం అంతా అలాగే మంచి చెడు ఎప్పుడు, మీరు కలియుగం అంతా, మీ కలియుగ ప్రభావం ఎంత, మంచి చెడు రెండు పక్క పక్కనే జర్నీ చేస్తుంటాయి. కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. అదే ఇది కూడా ఏంటంటే, మళ్ళీ మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీరు వాడి దగ్గరకే పోతారు, మీ పూర్వజన్మ దుష్కృతం వల్ల వీడి దగ్గరకే పోతారు, అంతే, దట్స్ ఆల్. అంటే మీరు మీ గమనం కొంతకాలంలో అంతే సైన్స్. దానివల్ల ఏంటంటే, దానివల్ల కొంతకాలం తర్వాత రియలైజ్ అవుతారు వీడు విధవలాగా ఉన్నాడరా, రియలైజ్ అవుతారు డెఫినెట్గా. మీరు ఎల్లకాలం మీకు చూడండి, పవర్కి పవర్లెస్ ఏమంటారు, నెగిటివ్ పవర్కి, నెగిటివ్ కూడా పవరే, పాజిటివ్ పవర్కి నెగిటివ్ పవర్కి తేడా ఏమిటంటే, పాజిటివ్ పవర్ మీకు అక్కడి నుంచి కథలు లేవద్దు అంతే,
నెగిటివ్ పవర్ అక్కడే సెటిల్ చేసేస్తుంది, మీ మోక్షం దాకా తీసుకెళ్లేంత వరకు అక్కడే ఉంచుతుంది అది. అందులో ఉన్న శక్తి అది. నెగిటివ్ పవర్ కొంతకాలం తర్వాత అది కూడా అక్కడే ఉంచుతుంది, కానీ కొంతకాలం తర్వాత యూ విల్ రియలైజ్ అంటున్నా.